డిజిటల్ సొసైటీ ఆధ్వర్యంలో మరి ఏదైతే గత సంవత్సర కాలం నడుస్తున్న బిఎస్ఎస్ ఎలక్షన్ గడిచిన సమయంలో మరి ఏదైతే అప్పుడు తాట్పల్లి గ్రామం నుంచి డైరెక్టర్ ఎన్నికైనటువంటి లోపి నిన్నయ్య గారు మరి ఏదైతే పార్టీ చేస్తున్నటువంటి రైతులకు చేస్తున్నటువంటి కార్యక్రమాలు రైతులపై ఇంత మంచి అంటే ముఖ్యమంత్రి గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు వారి ఆకర్షణలో ఈరోజు గౌరవ శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో మరి టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. అలాగే ఇంకా రాబోయే కాలంలో మా ఏదైతే సహకార సంఘాల దానికి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారి నాయకత్వంలో ఇంకా ముందు మంచి మంచి కార్యక్రమాలు రైతులకు అందించే విధంగా ఏదైతే గౌరవ సీఎం చంద్రశేఖర్ రావు గారు చేపడుతున్నటువంటి ఏదైతే రైతులకు చేపడుతున్నటువంటి కార్యక్రమాలు రైతు బంధు కానివ్వండి రైతు పెట్టుబడి సాయం కానివ్వండి రైతు బీమా కానివ్వండి మరి ఎరువులపై వారు ఇస్తున్నటువంటి సబ్సిడీ పచ్చి రోడ్లు కానీ చాలా రకాలుగా మరి రైతులకు సేవలు అందిస్తున్న సొసైటీ జయితల సొసైటీ మరి ఇంకా ముందు ముందు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని చెప్తూ మరి గౌరవ ఎమ్మెల్యే గారి సహకారాలు ఎండవేళలా మాకు ఉండాలని కోరుకుంటూ అవకాశం ఇస్తున్నాను. ఈరోజు జగిత్యాల వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ లోకిని ఎల్లయ్య గారు టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన జగిత్యాల శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారు ఆధ్వర్యంలో కూడా టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. టీఎస్ఎస్ చైర్మన్ నల్లారెడ్డి గారికి జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు గావా సురేష్ అన్నకి వైస్ చైర్మన్ సురేంద్రరావు గారికి డైరెక్టర్ గారికి టీఎస్ఎస్ చైర్మన్ సందీప్ రావు గారికి చల్గల్ గ్రామ సర్పంచ్ అన్ననాథ్ రాజన్న గారికి వార్డు మెంబర్ ఇంటర్ టీఆర్ఎస్ నాయకులందరికీ ఏదైతే మన తెలంగాణ ప్రభుత్వం గత సంవత్సరం జగిత్యాల సొసైటీ వేరే ఆధీనంలో ఉండే మరి ఇన్ని సంవత్సరాల నుంచి రోగినెల్లయ్య నాలుగోసారి డైరెక్టర్గా మన తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి పనులు రైతులకు చేస్తున్నటువంటి మేలు రైతులకు పెట్టుబడి సాయం నిరంతరం మన స్థానిక శాసనసభ్యులు అన్ని విధాల సంఘాల బలోపేతానికి మిగతా కార్యక్రమాల్లో సారు అన్ని విధాల రైతులకు పంటల మార్పిడి విషయంలో కూడా కానీ అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తూ ఈ ఆదరణ మన తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధిని చూసి నాకు ఆ మిగతా పార్టీ ద్వారా విరక్తి చెంది ఈరోజు మన టీఆర్ఎస్ పార్టీ జాయిన్ అయినందుకు వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. మరి ఇంత మంచి కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతుంది. నిరంతరం మన స్థానిక శాసనసభ్యులు అన్ని విధాల అన్ని ఇప్పుడు మా మండల పరిషత్ కానీ జిల్లా పరిషత్ కానీ ప్రతి శాఖలో దేశాల ప్రాంతంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులకు మరి ఇంకా ముందు ముందు యువత ఏ విధమైన యువత కూడా ఆలోచించవలసినటువంటి తరుణం ఉంది. మరి అన్ని విధాల బీడీ పెన్షన్ కావచ్చు, ఆసరా పెన్షన్లు కావచ్చు, వితంతులకు పెన్షన్లు కావచ్చు, ఒంటరి మహిళలకు పెన్షన్లు కావచ్చు, మరి ఇంత మంచి కార్యక్రమాలు మా స్థానిక శాసనసభ్యుల ఆధ్వర్యంలో కూడా జరుగుతున్నాయి. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం పనిచేస్తున్నటువంటి మేము కూడా మా మండల పరిషత్ నుంచి అన్ని విధాల ప్రజలకు అందుబాటులో ఉంటున్నాం కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు ముందు మా పార్టీలో ఎవరు చేరుతానో కానీ చేర్పించుకొని మరి ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మరి బిఎస్ఎస్ డైరెక్టర్లకు చైర్మన్ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దల సంజయ్ అన్నకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. జై తెలంగాణ. తాటిపల్లి గ్రామానికి చెందిన సింగిల్ విండో డైరెక్టర్ లోకి నెల్లయ్య గారు ఈనాడు టీఆర్ఎస్ పార్టీలో చేరిన సందర్భంలో వారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. వారికి వినంతి ఉంటూ బిఎస్సిఎస్ సొసైటీ అభివృద్ధి చేస్తున్న మా అధ్యక్షుడు మణిపాల్ రెడ్డి గారికి, అదేవిధంగా మా ఎంపీపీ శ్రీ గంగారాం గౌడ్ గారికి, చల్గల్ సర్పంచ్ గారికి, టీఆర్ఎస్ నాయకులు సురేష్ గారికి, సింగిల్ విండో వైస్ చైర్మన్ సురేందర్ గారికి, మా నాయకులు కొత్తమల్లి గారికి, గంగారెడ్డి గారికి, రాజేంద్ర గారికి, వెంకటేష్ గారికి, పాతికేయ గారు కూడా ఈ సందర్భంలో వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఒకవైపు పార్టీని బలోపేతం చేస్తూ
రెండవ వైపు ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందే విధంగా మా నాయకులందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రైతు పక్షపాతిగా కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి ఇవాళ చాలామంది టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరుగుతుంది. అదేవిధంగా పార్టీ సభ్యత్వం కూడా తీసుకుంటుంది. ఎల్ఏ గారు ఈనాడు మా పార్టీ సభ్యత్వం తీసుకున్నందుకు మా ఎల్ఏకు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. బాగా పెద్ద మనిషి, ఇప్పటికీ నాలుగోసారి గెలిచిండ్రు. మా ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేస్తుంది. ఇప్పటికే రైతుల సంక్షేమం కోసం మనం చూసినాం, ప్రతి చెరువు జలకరణ ఆడే విధంగా నిండుగా నింపి పెట్టినాం, కాలువల ద్వారా నిర్మిస్తున్నాం, కరెంట్ ఇస్తున్నాం, పెట్టుబడి ఇవన్నీ కాకుండా రైతులకు కూడా 25,000 లోపున్న వాళ్ళందరూ కూడా రుణమాఫీ కూడా జరిగింది. ఇంకా కొంత చేసేది ఉంది, అది కూడా చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. దురదృష్టం ఏంటంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఢిల్లీలో మనం చూస్తున్నాం రైతులు కొన్ని నెలలుగా వణికే చలిలో కూడా ఉంటూ ధర్నాలు చేస్తున్నారు. మొన్న 26 జనవరి నాడు కూడా వారు ఎంత పెద్ద ర్యాలీ తీసిండ్రు, ఎంత ఆవేశపడ్డారన్న సంగతి కూడా మనందరం కూడా గుర్తుంచుకోవాలి. ఇవాళ కళ్ళబోలి మాటలు చెప్పడం కాదు, తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులని కానీ ఇస్తే అసలు రైతులకు మాటిచ్చిన దాని ప్రకారం ఆ 100,000 రూపాయల రుణమాఫీ ఎప్పుడో చేస్తుండీ. ఇంతవరకు కూడా ఒక్క ప్రాజెక్టు ఒక్క రూపాయి నిధులు కానీ, అదేవిధంగా చెరువులు తాగితే మిషన్ కాకతీయ ఏదైతే గౌరవ ప్రధానమంత్రి గారు నీతి ఆయోగ్ అని పెట్టిందో వారు చెప్పిందే, వాళ్ళు రికమెండ్ చేసిందే 5,000 కోట్లు ఇవ్వాలని, 5 రూపాయలు ఇవ్వలేదు. అదేవిధంగా మిషన్ భగీరథ తాగునీటి కోసం ఒకప్పుడు తెలంగాణలో మహిళలు నీళ్ళ కోసం అల్లాడిపోయే సందర్భం ఉండింది. అలాంటిది వల్ల ప్రతి ఊర్లో ట్యాంకులు కట్టి ప్రతి ఇంటింటికి పైప్ లైన్ వేయడం జరిగింది. ఇంకా కొద్ది రోజులు నల్లాలు కూడా ఫిట్ చేస్తారు, దానికి కూడా 1 రూపాయి ఇవ్వలేదు. ఇవన్నీ కూడా ఇస్తామని ఇచ్చుంటే ఈ 100,000 రూపాయలు రుణమాఫీ కూడా ఎప్పుడో అయిపోయింది. ఇప్పుడేదో అప్పుడప్పుడు ధర్నాలు అది ఇదని చేస్తూ ఉన్నారు. ఇదంతా వేస్ట్ ముచ్చటాది మభ్య పెట్టడానికి. ఇవాళ పెట్రోల్ ధర డీజిల్ ధర పెట్టడం వల్ల కూడా రైతుల మీద భారం పడుతున్నారు, రైతుల పైన భారం పడుతుంది. ఎందుకంటే ఇవాళ రేపు యాంత్రిక యుగం అయిపోయింది, ట్రాక్టర్లు హార్వెస్టర్లు ఎక్కడో పంట పొలాలు ఉంటే వాళ్ళకి నీళ్ళు ఇచ్చినాం కరెంట్ ఇచ్చినాం కాబట్టి ఒక రైతు 5 కిలోమీటర్ల దూరం కూడా పోయి పనిచేసుకొస్తున్నారు. ఆ భార్య భర్తలు ఇద్దరు పోవడానికి ఇవాళ రేపు వాహనాలు వాడుతున్నారు, స్కూటర్లో సైకిల్ మోటార్లో ఆటోలలో పోతున్నారు. పోయినప్పుడు ఈ పెట్రోల్ ధర డీజిల్ ధర పెరగడం వల్ల రైతులకు భారం పెరిగింది. మరి కేంద్ర ప్రభుత్వం ఈ రకంగా నడివిరిస్తే ఇక అటువైపు కాంగ్రెస్ పార్టీ దానికి జాతీయ అధ్యక్షుడు లేడు, రాష్ట్ర అధ్యక్షుడు లేడు. అందుకే చూసినా మొన్ననే హైదరాబాద్ పూణె శ్రీశైలం గౌడ్ గారు ఇంకో పార్టీలకు పోతున్నారు, ఇంకోళ్ళు ఇంకో పార్టీలకు పోతున్నారు, కొందరు మన పార్టీలకు వస్తున్నారు. మరి ఇవాళ మా ఎల్లాన వాళ్ళ కాంగ్రెస్ పార్టీని వీడి సీనియర్ నాయకులు టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చినందుకు వారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. అదేవిధంగా సభ్యత్వం కూడా గ్రామాల జరుగుతుంది, చాలా స్వచ్ఛందంగా చేస్తూ ఉన్నారు. ఎందుకంటే పోయి మా నాయకులు కార్యకర్తలు పోయి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఈ బీడీ పెన్షన్లు దేశంలో ఎక్కడ ఇవ్వట్లేదు, బీడీ పెన్షన్లు అనేటివే లేవు, కళ్యాణ లక్ష్మి లేదు, కేసీఆర్ కిట్ లేదు, అదేవిధంగా వృద్ధాప్య వితంతు ఒంటరి మహిళ ఈ పెన్షన్లు కూడా ఈ స్థాయిలో లేవు. 24 గంటలు కరెంటు రైతులకు ఎక్కడ లేవు, శుభ్రమైన నీరు లేవు. ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్న విషయాన్ని మా నాయకులు తెలియజేయడం, అందరూ కూడా స్వచ్ఛందంగా సభ్యత్వం తీసుకుంటున్నారు. వాళ్ళ ఎల్ఐ గారు మా పార్టీలో చేరి సభ్యత్వం తీసుకున్నందుకు ధన్యవాదాలు. ఎలానా